రాశి చక్రంలో తులరాశి ఏడవది అధిపతి శుక్రుడు తులరాశివారు ఆస్తి యోగం గురించి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఎవరికీ తెలియని తులరాశివారు రాజయోగం ఎలా ఉంది తులరాశి వారికి యోగం ఎలా ఉంది వారికి లక్ష్మీ అనుగ్రహం ఎలా కలిసి వస్తుంది వారు రానున్న రోజుల్లో ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు ఏ రాసుల వారితో దగ్గరగా ఉంటారు శనిగ్రహం వీరి జీవితంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో ఏ దేవతను పూజిస్తే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ తులరాశి వారు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజల అభిమానానికి చెందిన వృత్తి వ్యాపార వ్యాపకాలలో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు పెద్దల ఆస్తులను అభివృద్ధి చేస్తారు అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి సాధిస్తారు అలంకార ప్రియులుగా ఉంటారు జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు వీరికి ఆస్తి యోగం ఎప్పుడు వస్తుంది అంటే ముప్పై రెండు నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో వీరికి అన్నీ వస్తాయి వీరు వారితో అలాగే మిథున వారితో ఎక్కువగా కలిసి ఉంటారు వీరు సమస్యల పట్ల విసిరే చిరునవ్వు వీరి పట్ల అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు వారు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు వారు వారి వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు వీరు జీవిత భాగస్వామిని జీవితాంతం చాలా బాగా ప్రేమిస్తారు తులరాశివారు జీవిత భాగస్వామికి ఎంతో బాగా విలువని గౌరవాన్ని ప్రేమను ఇస్తారు అదేవిధంగా స్నేహితులకు బంధువులకు కుటుంబ సభ్యులకు కూడా అంతే విలువనిస్తారు ఇది జీవిత భాగస్వామి ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి లేకపోతే వీరి మధ్య కలహాలు వచ్చే అవకాశం ఉంది తులరాశి వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కుంటారు ఫ్లాట్లు లేదా భూమి కొనుగోలు చేస్తారు కాకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం బాగానే ఉంది బలమైన కోరిక పెరుగుతుంది ఏం చేయాలనుకున్నా పట్టుదలతో చేస్తారు అనుకున్న పనులు శ్రమ మీద పూర్తవుతాయి ఆర్థిక ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యతనిస్తారు వ్యాపార లాభం ఉంది అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త నిర్ణయాలు తీసుకోండి దీని పరంగా సహాయ సహకారాలు లభిస్తాయి కొద్దిగా ఆదాయం పెరుగుతుంది విద్యార్థులు అనుకున్న ఉత్తీర్ణతను సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి వీరి చేతుల్లో నుంచి డబ్బు ప్రవాహం వెళుతున్నా అధికంగా ఉన్నా సరే ఏదో ఒక విధంగా వీరికి సమకూరుతూనే ఉంది అయితే విద్యార్థులు మాత్రం చదువుకు కొంత దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అయితే శనిగ్రహం వల్ల మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది పని భారం పెరుగుతుంది అయితే ఆశించిన స్థాయిలో ఫలితాలు రావు అలాగే ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది తులరాశివారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామివారు లక్ష్మీ అమ్మవారికి ఉపాసన పూజ అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మంచిది